సర్వేపల్లి నియోజకవర్గం గుడ్లూరు వారిపాలెం గ్రామ పంచాయతీ గుడ్లూరు వారిపాలెం గ్రామంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒక సామాజిక కార్యకర్త, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభివృద్ధి, ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మనం జేఎన్ఐ ఛానల్ ద్వారా మన ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. గుడ్లూరు వారిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి వారు ఈపూరి మురళీధర్ రెడ్డి గారు. వారు తెలుగుదేశం నాయకులే కాకుండా నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్ కమిటీ మెంబర్గా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారే ఈరోజు ఈపూరి మురళీధర్ రెడ్డి గారు, వారిని ఈరోజు మనం పలకరించడానికి వచ్చాము. నమస్కారం సార్. నమస్కారం. జేఎన్ఐ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. సార్, మురళీధర్ రెడ్డి గారు, ఇదివరకు మేము ఒకసారి ఒక 4-5 ఏళ్ల క్రితం ఇక్కడ చాలాసార్లు వచ్చాము. ఆ వచ్చినప్పటికీ ఇప్పటికీ మాకు ఈ ఊర్లో ఏదో కొంత కొత్తదనం, కొన్ని కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. సో దానికి కారణం మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి గారు, కాస్త ఆయన ఆ గ్రామ అభివృద్ధి మీద మనసు పెట్టడం వల్ల ఇది సాధ్యమైంది అన్నారు. మీ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఎలా అభివృద్ధి సాధించగలిగారు ప్రేక్షకుల కోసం? కొద్దిగా కార్యక్రమాలు నేను వచ్చినప్పుడు గమనించింది, మా ఊర్లో నీటి కొరత చాలా ఉన్నిందండి. నీటి కొరత ముఖ్యంగా పైన ఉన్న గ్రామాలు కానీ మా గ్రామం కానీ ఎప్పుడు తాగునీటి సమస్య ఉండేది. ఆ తాగునీటి సమస్య తీర్చడానికి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడుతున్నారు, ఎప్పటికీ కాలే. కానీ గమనించి సరే మంత్రి గారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే పరిచయం, కలుస్తూ ఉండేవాడిని, కాకుండా హైదరాబాద్లో కలుస్తుండేవాడిని. ఆయన ఒకసారి కలిసి ఏంది ఇంకా ఇలా ఉన్నాయి అని అడిగాను. నువ్వేం చేస్తున్నావు అంటే నేనేం చేస్తున్నావు అంటే, సరే మీ పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, మా నాన్నగారు వాళ్ళందరూ వాళ్ళు నువ్వెళ్ళు చెయ్యి, నీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను అన్నాను. సరే వచ్చాను. ఆయన చెప్పినట్టు నేను అడిగినవన్నీ చేసి పెట్టారు. ఆయన చెప్పింది ఒకటే మాట చెప్పారు, ప్రభుత్వం చాలా పథకాలు పెడుతుంది, ప్రభుత్వం జన సంక్షేమం కోసం మన ప్రభుత్వం అయితే చాలా చేస్తుంది, అవి ప్రజలకి ఎందుకు చేద్దాం లేదంటే అక్కడ గ్రామంలో ప్రాపర్ నాయకత్వం తీసుకొని చేసేవాళ్ళు కావాలి, చెయ్యి అన్నారు. సరే ముందు తాగునీటి కోసం చేసాము, దానివల్ల కొన్ని ఆ శాంక్షన్లు అన్నీ లేట్ అవుతుంటే ఏం చేసామంటే వాళ్ళ ఇబ్బందులు చూడలేక నేనే సోదాగ సరఫరా మొదలుపెట్టాం. అది ఇంకా జరుగుతూ ఉంది. అదిగాక మన ఊరికి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయించారు, చాలా దాదాపు 1 కోటి రూపాయల పైన సిమెంట్ రోడ్లు వేయించాం. ఓకే, ఇంకా మిగిలిన ఉన్నాయి, ఏవి అవుతున్నాయి. అందుకంటే ముఖ్యం అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ అండి, ఎలక్ట్రిసిటీ బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అసలు ఇబ్బంది లేకుండా కరెంట్ 24 అవర్స్ వస్తుంది. అసలు కరెంట్ గృహోపకరణాలక రైతులకు కూడా ఇప్పుడు బాగుందండి, రైతులకు బాగుంది. ఇప్పుడు ఇంట్లో రాత్రి వచ్చి పని చేసుకొచ్చి పడుకుంటే దోమ చేతి కూడా వచ్చి ఫ్యాన్ కూడా వేసుకోలేకపోయేవాళ్ళు కదా, ఇప్పుడు ఇబ్బందే లేదు. కానీ మేము గ్రామంలో చూసే ఉంటారు, కింద నడుస్తుంటే సిమెంట్ రోడ్లు, గుంటూరు రోడ్లో పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, లైట్లు వేయించారు బాగా. ఈ లైట్లు ఎన్నిట్లు అంటే మేము బాగా కోఆర్డినేట్ చేసాం, మాకు ఎక్కడ కావాలి మధ్యలో ఎక్కడ పోల్స్ లేకపోతే వేయించి అన్నీ చేసాం. చాలా రోజులుగా కరెంటు తీగల సమస్య ఉండిందండి, అది జయించలేకపోయారు. ఇవన్నీ ఏంటంటే తిరిగి తిరిగి నిరంతరంగా మేము ఒక టీంగా ఏర్పడ్డాం గ్రామం, ఒకరు కాకుండా ఒక మనకు టీం అంతా కలిసి చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇష్టపడ్డారు, కలిసి చేస్తున్నారు. నేను లేననుకోండి అది ఆగదు, ఇంకొకరు ఎవరో చేస్తూనే ఉంటారు. అలా టీంగా ఫామ్ అయ్యాం కాబట్టి మేము, నేను అక్కడ నెల్లూరులో ఉన్నా ఇంకెక్కడ ఉన్నంటే ఈ పని మీద విజయవాడకి వెళ్ళినా కూడా ఇక్కడ పని ఆగకుండా జరిగిపోతూ ఉండేది. అందుకే ఇంత ఫాస్ట్గా 2 ఇయర్స్ టైంలో సిమెంట్ రోడ్లు, గోపాల్ మిత్ర బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్ లేదు మనకి ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ బిల్డింగ్ వచ్చింది. ఇంకా పెన్షన్లు అయితే చాలామంది పెన్షన్లకి ప్రభుత్వం ఇస్తుందని తెలుసు, కానీ అది ఆన్లైన్లో చేసుకోవాల్సిన పద్ధతి ఉంది. అది ఆన్లైన్లో వెళ్ళాలంటే ఎండాచలం మనం వెళ్ళాలి, 200-300 ఖర్చు పెట్టుకోవాలి, వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి, అక్కడ పని కాలేదు, తిరిగి మళ్ళీ వెళ్ళాలి, ఆ రోజు కూలిపోతుంది అతనికి. అక్కడ ఇచ్చారా ఆధార్ కార్డు సమస్య అంటారు, రేషన్ కార్డు అంటారు, ఏదో ఒక సమస్య ఉండే. ఇవన్నీ మీరేం తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇచ్చేసేయండి మేము చేసి పెడతామని చెప్పి రెగ్యులర్గా తిరిగి అన్నీ వాడికి ఆన్లైన్లో ఎక్కిచ్చేసాం.
అంటే ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ ఆన్లైన్ లో బాగా అంటే ఎవరెవరికి కావాలా ఏ ఇంటికి కావాలా అన్ని వెళ్ళి తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఒంటరి మహిళ పెన్షన్ పెట్టారు, ఒంటరి మహిళ వాళ్ళకే తెలియదు అసలు, మేము ఇంటింటికి తిరిగి ఎవరెవరు ఒంటరి మహిళ ఉన్నారు అని చెప్పి కనుక్కొని ఆ డాటాను తీసుకుపోయి ఎక్కించాం. అంతే గిరిజన పెన్షన్ పెట్టినప్పుడు వాడు రావట్లేదు ముందుకి, అక్కడికి వెళ్ళి గిరిజన దళాలను అక్కడికి వెళ్ళి సంఘంకి తీసుకొని ఎక్కించాం. ఒకరిద్దరు రాలేదు చెప్తే మిగతా వచ్చాయి. అవును సార్, మీరు బాగా కష్టపడి చేస్తున్నారు. ఒక చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, మధ్యలో ఈ యొక్క మీకు ప్రత్యర్థులు అయితేనేమి అంటే ఈ పార్టీకి వాళ్ళు చెప్తున్నటువంటిది చాలా మీటింగ్లో మేము విన్నటువంటిది, మనం కూడా సోషల్ మీడియాలో కానీ మీ ఛానల్స్లో కానీ చూస్తున్నది, ఎవరికైతే ఈ పథకాలు ఏవైతే అనౌన్స్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వర్కే చేసుకుంటున్నారు, కానీ పక్కన ఇంకొక పార్టీ వాళ్ళకు ఇంకొక ఆ ఊళ్ళలో చేయటం లేదు అనేటువంటిది, అది ఎంతవరకు వాస్తవం ఉంటారు అంటారు కదండి. లబ్ధి పొందింది ఎక్కువ మీరు పార్టీ పరంగా తీసుకుంటే అవతల పార్టీ వాళ్ళు ఎక్కువ. తర్వాత ఇప్పుడు రుణమాఫీ అందరికీ వర్తిస్తుంది కదా, అదే పార్టీ పరంగా చేయలేదు. పెన్షన్లు అందరికీ వర్తిస్తున్నాయి కదా, అది ఏం పార్టీ పరంగా చేయలేదు. ఫస్ట్ జన్మభూమి కమిటీ పెట్టిన వాస్తవం అది, ఎందుకంటే ఆ రోజు చాలా తక్కువ పెన్షన్స్ రిలీజ్ చేసేవారు. తర్వాత గవర్నమెంట్ ఫ్రీ అయింది మొత్తం అందరికీ, ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేసారు కదా, అంటే డిస్క్రిమినేషన్ ఏం లేదు. అలా ప్రచారం అంటే ఇంకా అపోజిషన్ అనేది ఏ గ్రామంలో అయినా ఏ సిటీలో ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రుణమాఫీ వచ్చిందండి మీకు పసుపు కుంకుమ, అది పార్టీ పరంగా చేశారా? చేయలేదు కదా. ఇప్పుడు ఈ గ్రామాభివృద్ధి చేసిన పార్టీ పరంగా చేసింది ఏం కాదు కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. పార్టీలలో ఉంటారు అన్ని పార్టీలు అందరూ ఉపయోగపడుతున్నాయి, కానీ ఒక్కరు. ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ మాది చెడిపోయింది, అడిగితే చంద్రబాబు కానీ వెంటనే ఇంకోటి పంపించేశారు, అందరూ వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు వాటర్ పైప్ లైన్ వస్తుంది, అది పార్టీ పరంగా ఎందుకు ప్రతిదీ చేస్తున్నారు? ఒక లిమిట్ ఉంటుంది, కానీ వీళ్ళ ప్రచారం కొంచెం ఎక్కువ. మా ఊరికైతే మా గ్రామంలో మేము పెట్టిన ప్రిన్సిపల్ అదే అండి, ఎవ్వరు చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ పార్టీకి ఈ పార్టీకి. ఇనిషియల్గా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే మన పార్టీ వాడు కాదు అనుకుంటే ఆ గొడవని పెద్ద మన చేతిలో పట్టుంటే దాన్ని పోషించి పెద్ద చేసి మనం పట్టు సాధించేవాడు. అలా వద్దు అవతల పార్టీ వాళ్ళు ఇరుక్కున్నా కూడా మేము దాన్ని సామరస్యంగా ఇద్దరికి మధ్యస్థం చేసి శ్రద్ధ పెట్టేస్తాం. ఎందుకంటే పెంచుకుంటూ పోతే గొడవలు పెరిగేవి కానీ ఆగేవి కాదు కదా. మొత్తం మీద మీరు రావడంతో తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యారు, ఇది వరకు రోజుల్లో రాజకీయంగా మీరు అంతకుముందు ఏమన్నా ఉండేవారా? ఫ్యామిలీ రాజకీయంగా ఉండేవాడు. ఏ పార్టీలో ఉండేవారు? ఏ పార్టీ? తెలుగుదేశం. తెలుగుదేశం నేను కానీ మా బ్రదర్ చూస్తూ ఉండేవాళ్ళు. మా నాన్న కొంచెం హెల్త్ బాగాలేక ఫస్ట్ పక్క జరిగారు, దాని తర్వాత ఇప్పుడు మేము సో మేము అంటే కూడా ఇలా క్యాజువల్ గా ఒక రోజు ఇలా కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే వెళ్ళు అన్నారు. నేను ఆయన క్వశ్చన్ చేసేది మీరేంటి ఇంకా గ్రామాలు ఇలాగే ఉన్నాయి, నేను చిన్నప్పుడు చూసిన గ్రామం ఇప్పుడు కూడా ఇలాగే ఉంది, ఏం మార్పు లేదే అని అడిగాను. నువ్వేం చేస్తున్నావు ఎల్లు వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఆయన ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటే అక్కడ నుంచి మొదలు పెట్టా. ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్ చేసాం, తర్వాత బాత్రూమ్ స్టార్ట్ చేశారు, ఇంటింటికి బాత్రూమ్స్ వచ్చినప్పటి నుంచి సరే బాత్రూమ్స్ అన్ని కట్టించు మొదలు పెట్టామని చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ కింద ఎన్ని గ్రామాలు సరే? మన గ్రామ పంచాయతీ కింద నాలుగండి. ఈ నాలుగు గ్రామాలని మీరు పర్యవేక్షిస్తున్నారా? నాలుగు గ్రామాలు నాలుగు పర్యవేక్షిస్తున్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.